ఈ చిత్ర దర్శకులు భాస్కర్ గారితో గతంలో ఆరన్ సినిమాకి నేను పనిచేశాను. ఆ పాటలు ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ఆ స్థాయిలో అంటే ఆ పాటల కన్నా ఇంకొంచెం ఘాటుగా ఈ చిత్రంలోని పాటలన్నీ ఉంటాయి. తప్పకుండా ఈ పాటలన్నీ కూడా రామ అభిమానుల శ్రోతల్ని ఆకట్టుకుంటాయని భావిస్తున్నాను. అలాగే ఈ చిత్రం కూడా భాస్కర్ గారి స్టైల్ ఉంటూనే ఇంకొంచెం మాస్గా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. అలాగే జీవి ప్రకాష్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ప్రతి పాట. అందులో ఆయన ఒక పాట కూడా పాడారు, రాచిలక అనే పాట. అలాగే ఈ చిత్రంలో నాకు బాగా నచ్చినంటే ఒక అటెంప్ట్ భాస్కర్ గారు చేశారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒరిజినల్ జానపద కళాకారుల్ని పిలిపించి వాళ్ళ చేత ఆ పాట పాడించడం, అలాగే ఆ పాటలో వారిని నటింపు చేయడం కూడా ఒక కొత్త ట్రెండ్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సినిమాకి దూరంగా కేవలం పల్లె పదాలని, పల్లె సాహిత్యాన్ని జనం గుండెల్లో పల్లవింపజేయడం, ఆంధ్రదేశం అంతా తిరుగుతూ ఆ పాటల్ని అందరికీ చేరవేయడం అనేది వాళ్ళు చేస్తున్న చాలా గొప్ప కృషి తెలుగు భాష బ్రతకడానికి. అలాగే ఈ చిత్రంలో అలాంటి ఒక 5 పాటల్ని ఏర్చుకూర్చి సన్నివేశానికి అనుగుణంగా వాటిని మలచడం, వాటిని వారి మీదే చిత్రీకరించడం మాత్రం చాలా చాలా పెద్ద ఒక ఘనకార్యంగా నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పాటకి ఇంకెవరినన్నా కూడా ఆర్టిస్టులు పెట్టి చేయొచ్చు, కానీ ఆ పాట ఇంకొంచెం జనంలోకి వెళ్ళడానికి, ఆ సన్నివేశాన్ని ఇంకొంచెం రక్తి కట్టించడానికి చేసిన ప్రయత్నం ఇది. ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది నేను భావిస్తున్నాను. ఆ పాటలు పాడిన జాన్కి, గోపాల్కి, జై శ్రీనివాస్కి, రవికి, వీరందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు గీతాలో సాంగ్ 2 రాచిలక అనే సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా నవ్వుల పువ్వుల తోటమాలి ఆలీ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కామెడీ స్టార్స్. ఐ లైక్ టు రిక్వెస్ట్ యు టు ప్లీజ్ జాయిన్ మీ ఆన్ ద డయస్. సాంగ్ 2 రాచిలక. సాంగ్ 2 రిలీజ్. ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకి, ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. టైటిల్ మామూలు టైటిల్ కాదు ఇది, ఎందుకంటే 18 నుంచి 25 లోపల ఒక కుర్రోని చూస్తే అబ్బా ఒంగోలు గిత్తలా ఉన్నాడు రా అంటుంటాడు. అట్లాగే ఒక అమ్మాయిని చూసినా అలాగే అనిపిస్తుంది, అంటే మిమ్మల్ని కాదు, మీరు టెన్షన్ పడద్దు. ఇక్కడ మా కాటరే వచ్చింది ఇప్పుడే. ఇది ఇక్కడ చూశారు కదా వాల్ పోస్టు, అక్కడ 2 గిత్తలు మామూలు కావాలి. దీన్ని భాస్కర్ గారు ఇక ఆయన స్టైల్లో, మరి మా హర్షాద్ గారు కూడా అదే రేంజ్లో ఉంటుంది ఈ సినిమా కూడా. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా చాలా చల్లగా గుంటూరులో తీశారండి. కారం ఓ పక్క నుంచి డైలాగులు చెప్పాలి, యాక్టింగ్ చేయాలి, డ్యాన్స్ చేయాలి. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్, నిర్మాత గారికి నిజంగా. ఎందుకంటే అంతమంది యూనిట్ని మేలో తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ చేయడం, ఎందుకంటే అది కంపల్సరీ చేయాల్సిందే అక్కడ, అట్లాంటి సబ్జెక్ట్ ఈ సినిమాకి. కానీ హీరో కూడా చాలా రామ్ కాట్రోల్ అయిపోయిందంట కదా. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి డైరెక్టర్ గారికి, హీరో గారికి, ప్రసాద్ గారికి, కెమెరామెన్ గారికి, హీరోయిన్ గారికి, రైటర్స్ అందరికీ పెద్ద హిట్ అయ్యి మంచి పేరు తీసుకొస్తుందని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఈ అబ్బాయి ఏఆర్ రెహమాన్ గారు రిలేటివ్ అని చెప్పారు. కుర్రోడు చూస్తే చాలా చిన్నడు, అతడు కూడా ఒంగోలు గీతలా ఉన్నాడు. బాగుంది అన్ని సాంగ్స్ ఈ సినిమాలో
అదిరిపోయి అని చెప్పేసి విన్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.